ఆంధ్రప్రదేశ్లో నిరంకుశ పాలన కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రతిపక్షాలను అణచివేస్తూ ప్రజల వెన్ను విరిచేలా పాలన సాగిస్తున్నారని ఆక్షేపించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా నేతలు నిర్వహించిన ఆందోళనలో కూనంనేని పాల్గొన్నారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి మీద మళ్ళా ఏదో కేసులు పెడతారంటున్నారు. అది ఒకటి ఆంధ్రప్రదేశే కాదు, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా దాదాపు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. అందరూ బాధపడుతున్నారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు ఈ తప్పుడు పద్ధతి అని చెప్పి. అందువలన ఇంకా ఈ తప్పుడు పద్ధతులు ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, అక్కడ అమరావతిని కాపాడుకోవాలి, రాజధానిని ఏర్పాటు భేషజాలు పోకుండా ఏర్పాటు చేసుకోవాలి, మార్గదర్శన లాంటి వాటి మీద దాడులు కక్ష దాడులు మానుకోవాలి. కక్షపూరితమైనటువంటి ధోరణిని మేము పూర్తిగా నిరసిస్తూ ఖండిస్తున్నాం. జగన్ గారు ఇవాళ పరిపాలన చేయవలసినటువంటి వ్యక్తి తన మనస్సుని తన ఆలోచనని పరిపాలన వైపు ఫోకస్ పెట్టాలి. పరిపాలన గాలికి వదిలేసి ఎలా కక్ష తీర్చుకోవాలి, అరాచకమైనటువంటి ఆటవిక పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. చంద్రబాబు గారే కాదు, ఎవరు ఈ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు రోడ్డు ఎక్కాలంటే భయపడిపోతున్నారు. ఈ విధమైనటువంటి ఒక శాడిస్టిక్ పరిపాలన, శాడిస్టిక్ ట్రెండ్తో కూడిన పరిపాలన, ఇది నీకు నచ్చదు, అది నొప్పదు, అది మంచి పద్ధతి కాదు.